ఏమైంద్ర అలా డల్గా ఉన్నావు? నీకేరా రామాంజన్ వి, నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది, సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకనే మనకి ఏంటంటే, ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక, సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక, సో మీరు నువ్వు దేని గురించి వరీ అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం 6th క్లాస్లోని 10th చాప్టర్ అయిన మెన్స్ట్రుయేషన్ యొక్క మొత్తం కాన్సెప్ట్ అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. వీడియోని మనకు ఖచ్చితంగా లైక్ చేయండి. మెన్స్ట్రుయేషన్, సో మెన్స్ట్రుయేషన్ అంటే ఏంటి? జామెట్రీకి మెన్స్ట్రుయేషన్కి చిన్న డిఫరెన్స్ ఉంది. జామెట్రీ అనేది మనం ఫిగర్స్ గురించి స్టడీ చేస్తాం. సర్కిల్ అంటే ఏంటి, ట్రయాంగిల్ అంటే ఏంటి, రెక్టాంగిల్ అంటే ఏంటి, స్క్వేర్ అంటే ఏంటి, 2 డైమెన్షనల్ ఫిగర్స్ ఏంటి, 3 డైమెన్షనల్ ఫిగర్స్ ఏంటి అని స్టడీ మాత్రమే చేస్తాం. వేరియస్ కమింగ్ టు మెన్స్ట్రుయేషన్ ఏంటంటే, ఈ స్టడీ చేసిన ఫిగర్కి ఏరియా ఎంత ఉంటుంది, పెరిమీటర్ ఎంత ఉంటుంది క్యాలిక్యులేట్ చేస్తాం. వాటి యొక్క లెంత్, బ్రెత్ అన్నీ కూడా అవసరం అవుతాయి మనకి. అక్కడ ఏంటంటే ఫిగరు స్టడీ చేయడం అంటే అది ఎంత ఏంటో నేర్చుకుంటాం అంత జామెట్రీలో. మెన్స్ట్రుయేషన్కి వచ్చేసరికి ఏంటంటే వాటి యొక్క ఏరియా ఎంత, వాటి యొక్క పెరిమీటర్ ఎంత, వాటి యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత, వాటి యొక్క లేటరల్ సర్ఫేస్ ఏరియా ఎంత, వాటి యొక్క వాల్యూమ్ ఎంత, ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా డెప్త్గా స్టడీ చేస్తాం. అయితే మనకి చిన్న క్లాస్ కనుక జస్ట్ ఏరియా, పెరిమీటర్ గురించి నేర్చుకుంటే చాలు. ఈ 3-4 ఫార్ములాస్ ఉంటాయి. ఈ 3-4 ఫార్ములాస్ వస్తే ఈ చాప్టర్లో ఉన్న 3 ఎక్సర్సైజ్లు కూడా చాలా ఈజీగా చేయొచ్చు. ఇంకా మనం ఆలస్యకుండా స్టార్ట్ చేద్దాం. మెన్స్ట్రుయేషన్, ద స్టడీ ఆఫ్ 2 డైమెన్షనల్ అండ్ 3 డైమెన్షనల్ ద ఏరియాస్ అండ్ వాల్యూమ్స్, ద ఏరియాస్ అండ్ పెరిమీటర్స్ ఆఫ్ 2 డైమెన్షనల్ ఫిగర్స్ ఇస్ కాల్డ్ మెన్స్ట్రుయేషన్. ద స్టడీ ఆఫ్ ఏరియాస్ అండ్ పెరిమీటర్స్ ఆఫ్ 2 డైమెన్షనల్ ఫిగర్స్ ఇస్ కాల్డ్ మెన్స్ట్రుయేషన్. అంటే మనకి 2 డైమెన్షనల్ ఫిగర్స్ అంటే స్క్వేరు, రెక్టాంగిల్, ట్రయాంగిల్, వీటి యొక్క ఏరియాస్ని, పెరిమీటర్స్ని మనం అధ్యయనం చేస్తే, స్టడీ చేసే దాన్ని మెన్స్ట్రుయేషన్ అంటారు. నెక్స్ట్ పెరిమీటర్. పెరిమీటర్ ఏబిసి అని ఒక ట్రయాంగిల్ ఉంది. ఏబిసి అని ఒక ట్రయాంగిల్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఏ దగ్గర స్టార్ట్ చేస్తాను, ఇలాగా నడుస్తాను, ఇలా నడుస్తాను, ఇలాగ నడుస్తాను, ఇలా నడుస్తాను, మళ్ళీ ఇక్కడ బి దగ్గర రైట్ తీసుకొని మళ్ళీ ఇలా నడుస్తాను, ఇలా నడుస్తాను, ఇలా నడుస్తాను, ఇలా నడుస్తాను, ఇలా నడుస్తాను, మళ్ళీ సి దగ్గర మళ్ళీ రైట్ తీసుకొని ఇలా నడుస్తాను, ఇలా నడుస్తాను, ఇలా నడుస్తాను, ఇలా నడుస్తాను, ఇలా నడుస్తాను, ఇలా నడుస్తాను, మళ్ళీ నేను ఏ దగ్గర వచ్చాను అంటే ఏం చేశాను, నేను ఆ ట్రయాంగిల్ యొక్క టోటల్ లెంత్ని నేను కనుక్కున్నాను. టోటల్ లెంత్ అంటే మొత్తం ఆ ట్రయాంగిల్ ఎంత లెంత్ ఉంది. సో అంటే ద లెంత్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఇస్ కాల్డ్ పెరిమీటర్, ద లెంత్ ఆఫ్ ది ట్రయాంగిల్. సో ఎంతైతే టోటల్ లెంత్ ఉందో ఈ ట్రయాంగిల్కి టోటల్ లెంత్ ఎంతైతే ఉందో దాన్ని మనం పెరిమీటర్ అంటాం. అయితే ఇదేంటి, బౌండరీ. సో అంటే ఒక ట్రయాంగిల్ యొక్క బౌండరీ మేడ. సో ద టోటల్ లెంత్ ఆఫ్ ది బౌండరీ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇస్ కాల్డ్ పెరిమీటర్. ద టోటల్ లెంత్ ఆఫ్ ది బౌండరీ ఆఫ్ ది ట్రయాంగిల్ ఇస్ కాల్డ్ పెరిమీటర్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇదొక సైడ్, ఇదొక సైడ్, ఇదొక సైడ్ మనం నేర్చుకున్నాం కనుక, ద సమ్ ఆఫ్ ది ఆల్ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్, ద సమ్ ఆఫ్ ది ఆల్ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇస్ కాల్డ్ పెరిమీటర్. పెరిమీటర్ని పీతో డినోట్ చేస్తాం కనుక పి ఈజ్ ఈక్వల్ టు ఈ లెంత్ ఏబి ప్లస్ ఈ లెంత్ బిసి ప్లస్ ఈ లెంత్ సిఏ. అంటే పెరిమీటర్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈస్ ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ, ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ, ఇది పెరిమీటర్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. ఇప్పుడు నేను ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటి సార్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఎ ట్రయాంగిల్ ఇన్ విచ్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, దెన్ ద ట్రయాంగిల్ ఈస్ కాల్డ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఈ బీసీ సైడ్ ఏ అనే యూనిట్స్ ఉంటే ఈ ఏసీ సైడ్ కూడా ఏ అనే యూనిట్సే ఉంటుంది, ఈ ఏబి కూడా ఏ అనే యూనిట్సే ఉంటుంది. అప్పుడు నా యొక్క పెరిమీటర్ ఏమవుతుంది,
ఈ ఏబి అంటే ఏ ప్లస్, ఈ బీసీ అన్న కూడా ఏ ప్లస్, ఈ ఏసీ అన్న కూడా ఏ. కనుక మొత్తం ఎన్ని ఏలు ఉన్నాయి? 1, 2, 3 అంటే 3 ఏస్ ఉన్నాయి. అంటే నాకు పెరిమీటర్ ఆఫ్ ఈక్విలేటరల్ యాంగిల్ కావాలి అంటే 3 ఇంటూ సైడ్ చేస్తే చాలు, మొత్తం అన్నీ యాడ్ చేయాల్సిన 3తోని ఒక్క సైడ్ని మల్టిప్లై చేస్తే చాలు. సో కనుక పెరిమీటర్ ఆఫ్ ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ సైడ్ ఆఫ్ ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్, సైడ్ ఆఫ్ ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్. దీన్ని ఎలా అంటామో ఎలా చదువుతామో, పెరిమీటర్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ సైడ్ ఆఫ్ ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్, సైడ్ ఆఫ్ ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్. నెక్స్ట్ మనం రెక్టాంగిల్ చూద్దాం. ఏం చెప్పుకున్నాం పెరిమీటర్ ఆఫ్ క్లోజర్ ఫిగర్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? ద సమ్ ఆఫ్ ది ఆల్ సైడ్స్ ఆఫ్ ఎ క్లోజ్ ఫిగర్ ఇస్ కాల్డ్ పెరిమీటర్ ఆఫ్ దట్ క్లోజ్ ఫిగర్. ఇక్కడ ట్రయాంగిల్ కనుక మనం ఇందాక ట్రయాంగిల్ చెప్పాం, ఇక్కడ రెక్టాంగిల్ కనుక రెక్టాంగిల్. ఏ డయాగ్రామ్ తీసుకుంటే ఆ డయాగ్రామ్ పేరు వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ద సమ్ ఆఫ్ ది ఆల్ సైడ్స్ ఆఫ్ ఎ క్లోజ్ ఫిగర్ ఈస్ కాల్డ్ పెరిమీటర్ ఆఫ్ ద క్లోజ్ ఫిగర్, పెరిమీటర్ ఆఫ్ ది క్లోజర్ ఫిగర్. సో ఇప్పుడు మనకి ఇది ఒక రెక్టాంగిల్ ఉంది. రెక్టాంగిల్లోని మనకి ఏముంటుంది? లెంత్ ఉంటుంది, బ్రెత్ ఉంటుంది. సో ఇది ఒక లెంత్ పొడవు, ఇది కూడా లెంతే, ఇది బ్రెత్, ఇది కూడా బ్రెత్తే. సో కనుక పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్, సో ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దాం. సో ఏబి, ఏబి అంటే ఎంత? బి ప్లస్. బీసీ ఎంత? ఎల్ ప్లస్. సిడి ఎంత? బి ప్లస్. డిఏ ఎంత? ఎల్. సో పిఈస్ ఈక్వల్ టు ఎన్ని బిలు ఉన్నాయి, ఎన్ని ఎల్ ఉన్నాయి? 2 ఎల్లు ఉన్నాయి. సో 2 ఎల్ ప్లస్ ఎన్ని బిలు ఉన్నాయి? 2 బిలు ఉన్నాయి. సో పిఈస్ ఈక్వల్ టు 2 అనేది బయటికి తీసుకొస్తే మనం కామన్ తీయచ్చు, అప్పుడు ఏమవుతుంది? ఎల్ ప్లస్ బి లోపలికి వెళ్తుంది. అంటే పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ బ్రాకెట్ని ఇంటూ అని చదువుతాము. సో 2 ఇంటూ ఎల్ ప్లస్ బి, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఇస్ 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. వాడు రెక్టాంగిల్ యొక్క లెంత్ ఇస్తాడు, బ్రెత్ ఇస్తాడు. మనం ఏం చేయాలంటే 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఫార్ములా వేసి దాని యొక్క పెరిమీటర్ కట్టాలి. పెరిమీటర్ అంటే బౌండరీ అన్నమాట. సో ఓకేనా, టోటల్ మొత్తం చుట్టూ ఉన్న బౌండరీ. సో ఆ అన్ని సైడ్స్ని యాడ్ చేస్తే వచ్చేదాన్నే పెరిమీటర్ అంటారు. సో అంటే పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఇస్ పిఈస్ ఈక్వల్ టు ఏబి ప్లస్ బీసీ ప్లస్ ఈఏ. పెరిమీటర్ ఆఫ్ ది ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు పిఈస్ ఈక్వల్ టు 3 ఇంటూ ఏ. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు పిఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. ఇంకేముంది? స్క్వేర్ ఉంది. స్క్వేర్లోని అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. స్క్వేర్లోని అన్ని సైడ్స్ ఏమిటి? ఈక్వల్గా ఉంటాయి. సో కనుక ఇది ఏ అవుతుంది, ఇది కూడా ఏ అవుతుంది, ఇది కూడా ఏ అవుతుంది, ఇది కూడా ఏ అవుతుంది. అంటే పెరిమీటర్ అనేది ఏమొస్తుంది? ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ, ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ. అంటే మొత్తం ఎన్ని ఏలు ఉంటాయి పెరిమీటర్కి, స్క్వేర్కి? 4 ఉంటాయి. సో పెరిమీటర్ ఆఫ్ ఎ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4 ఏ, పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4 ఏ. లేదంటే మనం ఏం చెప్పొచ్చు? పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4 ఇంటూ సైడ్ ఆఫ్ ది స్క్వేర్, సైడ్ ఆఫ్ ది వన్ సైడ్ ఆఫ్ ది స్క్వేర్ అని కూడా చెప్పొచ్చు. ఈ విధంగా ట్రయాంగిల్కి, ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి, రెక్టాంగిల్కి, స్క్వేర్కి, పెరిమీటర్ గురించి మనం ఇన్ డీటెయిల్గా నేర్చుకున్నాం. ఇవన్నీ గుర్తుండాలి. నెక్స్ట్ ఇప్పుడు ఏరియా గురించి మాట్లాడదాం. ఏరియా అంటే ఏంటి? వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది? చూడండి, ఇప్పుడు నేను ఇలా డ్రా చేశాను, ఇలా డ్రా చేసి ఇక్కడ నుండి ఇలా బయలుదేరి ఇలా మళ్ళీ అక్కడికి వస్తే దాన్ని పెరిమీటర్ అన్నాను. మరి మీరు బౌండరీ మాత్రమే చూసారు, మరి బౌండరీ లోపల కూడా కొంత ప్లేస్ ఉంది. ఓకేనా, బౌండరీ లోపల మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఈ ప్లేస్ని నేను డార్క్ చేశానో, అంటే వైట్ చాక్ పీస్తో మనకి కలర్ చేశానో, దాన్ని మనం ఏరియా అంటాం. అంటే ద ప్లేస్ ఆర్ ద స్పేస్ విచ్ ఈజ్ ఆక్యుపైడ్ బై క్లోజ్డ్ ఫిగర్ ఈజ్ కాల్డ్ ఏరియా, ఈజ్ కాల్డ్ ఏరియా. ఏదైతే ఒక క్లోజ్ ఫిగర్ ఒక ఏరియాని ఆక్రమిస్తుందో, ఒక ప్లేస్ని ఆక్రమిస్తుందో, లేదంటే ఒక స్పేస్ని ఆక్రమిస్తుందో, దాన్ని ఆ క్లోజ్ ఫిగర్ యొక్క ఏరియా అంటారన్నమాట. ద ప్లేస్ విచ్ ఈజ్ ఆక్యుపైడ్ బై క్లోజ్ ఫిగర్ ఈజ్ కాల్డ్ ఏరియా ఆఫ్ ది క్లోజ్ ఫిగర్, ఏరియా ఆఫ్ ది క్లోజ్ ఫిగర్. ఇక్కడ మనకి ఏబిసి, దీనికి మనకి హైట్ ఉంటుంది. ట్రయాంగిల్కి ఏముంటుంది? హైట్ హెచ్ ఉంటుంది. అదేవిధంగా బేస్ ఉంటుంది. కనుక ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కావాలి అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు
మనకి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అంటే ఏం లేదండి, ఇది ఒక రెక్టాంగిల్ అనుకుంటే ఈ రెక్టాంగిల్ ఏం జరుగుతుందంటే దాని యొక్క లెంత్ ఫిక్స్ అన్నమాట, బ్రెత్ ఏం జరుగుతుందంటే అలా పైకి వెళ్ళే కొలది అలా 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 తగ్గిపోతుంది. సో జనరల్గా ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ మనకి ఈ రెండు మల్టిప్లై చేసి వస్తుంది, దాంట్లో రెక్టాంగిల్ హాఫ్ ఉంటుంది, అందుకే హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇది కూడా ఏ అవుతుంది, ఇది కూడా ఏ అవుతుంది, ఇది కూడా ఏ అవుతుంది, ఇది హైట్ అవుతుంది. ఇదేంటి హైట్ అవుతుంది. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క హైట్ ఏంటంటే మనకి హెచ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 3/2a అన్నమాట, √3/2a. దీని ఆధారంగా ఏరియాని మనం కట్టచ్చు అన్నమాట. సో ఏరియా ఏ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చెప్పుకున్నాం, హాఫ్ ఇంటూ బేస్ అంటే ఎంత, ఏ ఇంటూ హైట్, హైట్ ఎంత, √3/2a. సో ఇప్పుడు దీన్ని మనం ఏం రాయొచ్చు, ఏ ఈజ్ ఈక్వల్ టు √3 1 √3, 2 2 4, ఏ ఇంటూ ఏ స్క్వేర్. అంటే ఏరియా ఆఫ్ ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ మనకి √3/4a² వస్తుంది, √3/4a² వస్తుంది. ఇకపోతే మనం ఏం చేయాలి, రెక్టాంగిల్ యొక్క ఏరియా కట్టాలి. ఇప్పుడు రెక్టాంగిల్ ఏరియా అంటే ఏంటి, ఈ రెక్టాంగిల్ ఈ ప్లేస్ని ఎంత ఆక్రమించిందో అదే కదా మనకి ఏరియా. సో దీని యొక్క లెంత్ ఎంత, ఎల్. దీని యొక్క బ్రెత్ ఎంత, బి. ఇప్పుడు ఈ లెంత్ని నేను ఏం చేస్తున్నాను అంటే ఒక లెంత్ తీసుకున్నాను, అలా 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 పెంచాను, మళ్ళీ అదే లెంత్ వేసి మళ్ళీ అదే లెంత్ మళ్ళీ అంత అలా ఇంతవరకు నేను పెంచాను. అంటే నేను లెంత్ తీసుకున్నాను, దాన్ని ఎంతవరకు పెంచాను, బి అనే ఒక మెజర్మెంట్ వరకు పెంచాను, అప్పుడు నాకు రెక్టాంగిల్ ఏరియా వచ్చింది. అంటే ఏం చేయాలి, లెంత్ని బ్రెత్తో మల్టిప్లై చేయాలి, లెంత్ ఇంటూ బ్రెత్. సో ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఇస్ లెంత్ ఇంటూ బ్రెత్, ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ లెంత్ ఇంటూ బ్రెత్. నెక్స్ట్ స్క్వేర్. ఇది కూడా అంతే. సో ఒక సైడ్ని తీసుకున్నాను, మళ్ళీ అది అదే హైట్ వరకు పెంచాను. ఎంతైతే నేను సైడ్ తీసుకున్నానో అంతే హైట్ వచ్చే విధంగా దీన్ని పెంచాను, అప్పుడు నాకు ఏమొచ్చింది, స్క్వేర్ వచ్చింది. అంటే ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ ఇంటూ సైడ్, ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ ఇంటూ సైడ్, ఆర్ ఏ స్క్వేర్, ఏ ఇంటూ ఏ స్క్వేర్, కనుక ఏ స్క్వేర్ అయినా రాయొచ్చు, లేదంటే సైడ్ ఇంటూ సైడ్ కూడా అనొచ్చు. సో ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఈజ్ సైడ్ ఇంటూ సైడ్. సో ఈ విధంగా మనకి ఈ చాప్టర్లోని ప్రతి దాని యొక్క పెరిమీటర్ తెలియాలి, ప్రతి దాని యొక్క ఏరియా అనేది తెలియాలి. సో ఈ ఫార్ములాస్ అనేవి మైండ్లో ఉంటే ఇందులో ఉన్న మూడు ఎక్సర్సైజులు చాలా అంటే చాలా ఈజీగా ఉంటాయి. సో కనుక మనం ఏం నేర్చుకున్నాం, పెరిమీటర్ నేర్చుకున్నాం, ఏరియా నేర్చుకున్నాం, ట్రయాంగిల్ నేర్చుకున్నాం, రెక్టాంగిల్ నేర్చుకున్నాం, స్క్వేర్ నేర్చుకున్నాం. ఇకపోతే లాస్ట్ది స్క్వేర్డ్ పేపర్. స్క్వేర్డ్ పేపర్ ఈ చాప్టర్లోని స్క్వేర్డ్ పేపర్ అనేది లాస్ట్లో చెప్పుకుందాం. ఇప్పుడు ఈ ఏరియాస్ పెరిమీటర్స్ ఇవన్నీ మీకు చేయాలంటే ఖచ్చితంగా మీకు టేబుల్స్ బాగా రావాలి, కనీసం ఒక 20 tables up to 10 అయినా రావాలి. సో 20 tables up to 10 వస్తే ఇవి క్యాలిక్యులేషన్స్ అనేవి చాలా చాలా ఈజీగా ఉంటాయి. ఎందుకంటే ఈ మెన్సురేషన్లో ఏంటంటే మనకి ఇక్కడ మనకి ఇంటూ వస్తుంది, ఇక్కడ ఇంటూ వస్తుంది, నెక్స్ట్ ఇక్కడ ఎడిషన్ వచ్చి ఇంటూ వస్తుంది, ఇక్కడ కూడా ఇంటూ వస్తుంది. అంటే మ్యాక్సిమం మనకి ఇంటూ వస్తుంది అన్నమాట. ఇంటూ అంటే ఏంటి, టేబుల్స్ అన్నమాట. సో టేబుల్స్ మనకు బాగా వచ్చినట్లయితే సమ్స్ అనేవి చాలా చాలా ఈజీగా వస్తుంది, కనుక మీరు టేబుల్స్ మనకు బాగా నేర్చుకోవాలి. నెక్స్ట్ స్క్వేర్డ్ పేపర్. స్క్వేర్డ్ పేపర్ అనేది మనకి ఒక స్క్వేర్లోని ఏరియాస్ ఫైండ్ చేయమంటాడు, ఇలా ఇస్తాడు ఒక స్క్వేర్డ్ పేపర్. ఇప్పుడు ఈ స్క్వేర్డ్ పేపర్ ఇచ్చి ఇలా ఒక డయాగ్రామ్ ఇస్తాడు. ఇప్పుడు ఈ ఏరియా ఆఫ్ ది స్క్వేర్ అనేది, ఈ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అనేది నేను ఫైండ్ చేయాలి. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ నేను ఫైండ్ చేయాలి అంటే మనకి కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. ఏంటి, ఇక్కడ మనకి మొత్తం స్క్వేర్ ఉంటే దాన్ని ఒక యూనిట్ తీసుకోవాలి, ఒక యూనిట్ కింద తీసుకోవాలి. నేను చూడండి ఇది హాఫ్ తీసుకున్నాను కనుక ఈ హాఫ్ తీసుకుంటే దాన్ని హాఫ్ యూనిట్ కింద తీసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ మనం రాయాలంటే ఇది మనకి ఒక హాఫ్, ఇది ఒక హాఫ్, అంటే 1/2 + 1/2. సో 1/2 + 1/2 అంటే ఎంత అవుద్ది, 1, అంటే 1 square units అన్నమాట. సో ఈ విధంగా హాఫ్ అయితే హాఫ్,
హాఫ్ కన్నా తక్కువ ఉంటే దాన్ని నెగ్లెక్ట్ చేయాలి, హాఫ్ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని వన్ కింద కన్సిడర్ చేయాలి. ఇప్పుడు ఇంకో డయాగ్రామ్ వేద్దాం. ఇందులో ఇది ఒక క్లోజ్ ఫిగర్. ఇప్పుడు దీని ఏరియా నాకు కావాలి. దీని రూల్స్ ఏంటంటే, మనం హాఫ్ కన్నా, మనం తీసుకున్న డయాగ్రామ్ హాఫ్ కన్నా ఎక్కువ అయితే మనం దాన్ని ఒక యూనిట్ కన్నా తీసుకోవాలి, హాఫ్ కన్నా తక్కువ అయితే దాన్ని నెగ్లెక్ట్ చేయాలి, ఇంకా దాన్ని తీసుకోకూడదు. పూర్తిగా ఒకటి ఉంటే ఆ ఒకటిని ఒకటిగా తీసుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఒకటి ఉన్న ఎన్నో కౌంట్ చేయాలి. ఇక్కడ ఫుల్గా ఒకటి ఉంది కనుక వన్ ప్లస్, ఇంకా ఎక్కడ ఫుల్గా లేవు. ఇది హాఫ్ ఉంది కనుక హాఫ్, ఇది కూడా హాఫే ఉంది కనుక హాఫ్, ఇది హాఫ్ కన్నా ఎక్కువ ఉంది అంటే ఒకటి తీసుకోవాలి. ఇది ఒకటి కన్నా హాఫ్ కన్నా తక్కువ ఉంది, ఇది హాఫ్ కన్నా తక్కువ ఉంది, ఇది కూడా హాఫ్ కన్నా తక్కువ ఉంది కనుక అవి నెగ్లెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఇది ఒక హాఫ్ ఉంది అంటే వన్ ప్లస్ వన్ టూ, టూ ప్లస్ వన్ త్రీ, త్రీ అండ్ హాఫ్ అంటే దీని ఏరియా త్రీ అండ్ హాఫ్ స్క్వేర్ యూనిట్స్, త్రీ అండ్ హాఫ్ స్క్వేర్ యూనిట్స్. ఇలాగ మనకి ఒక స్క్వేర్డ్ పేపర్, ఇది ఇంత స్క్వేర్డ్ పేపర్ అండ్ ఈ స్క్వేర్డ్ పేపర్లో వాడు ఏదైనా సరే మన ఆన్సర్ చాలా ఈజీగా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక స్క్వేర్డ్ పేపర్ తీసుకుందాం. స్క్వేర్డ్ పేపర్లో మనకి అంటే రెగ్యులర్ ఫిగర్ అని కాదు, ఇది రెగ్యులర్ ఫిగర్ కూడా ఇస్తాడు అంటే ఒక ఆకు కానీ లేదంటే వాడికి నచ్చిన మమ్మీ వచ్చి ఒక ఆకు తీసుకుందాం. సో ఇది ఒక ఆకు అన్నమాట. ఇప్పుడు ఈ ఆకు యొక్క మనకి ఏరియా కావాలి. ఇది మనకి స్పేస్ని ఆక్యుపై చేయట్లేదు కనుక ఇది నెగ్లెక్ట్ చేయొచ్చు, ఇది అవసరం లేదు. ఇప్పుడు దీని ఆకు యొక్క ఏరియా కావాలంటే ఏ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ మనం లైన్గా వెళ్దాం. సో ఇప్పుడు ఇది చూడండి, ఇది హాఫ్ కన్నా తక్కువ ఉంది కనుక నెగ్లెక్ట్ చేయొచ్చు, ఇది కూడా హాఫ్ కన్నా తక్కువ ఉంది కనుక నెగ్లెక్ట్ చేయొచ్చు, ఇది ఒక ఫుల్ ఉంది కనుక వన్, ఇది కూడా ఫుల్ ఉంది కనుక వన్, ఇది హాఫ్ కన్నా ఎక్కువ ఉంది కనుక వన్, ఇది కూడా హాఫ్ కన్నా ఎక్కువ ఉంది కనుక వన్. సో అంటే అయిపోయింది. సో కంటే ఏంటి, ఇది ఫోర్ స్క్వేర్ యూనిట్స్, ఫోర్ స్క్వేర్ యూనిట్స్ అంటే ఈ ఆకు యొక్క ఏరియా అనేది ఫోర్ స్క్వేర్ యూనిట్స్ కింద మనం తీసుకోవాలన్నమాట. ఈ విధంగా ఒక స్క్వేర్ పేపర్ ఇస్తే ఆ స్క్వేర్ పేపర్లో మనం దాని యొక్క ఏరియా ఫైండ్ చేయాలంటే మనం ఏం చేయాలి, సో హాఫ్ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని ఒక యూనిట్గా తీసుకోవాలి, హాఫ్ కన్నా తక్కువ ఉంటే దాన్ని మనం నెగ్లెక్ట్ చేయాలి, హాఫ్ ఉంటే ఎగ్జాక్ట్గా హాఫ్ ఉంటే వన్ బై టూ తీసుకోవాలన్నమాట. సో ఈ విధంగా తీసుకుంటే మనకి ఈ స్క్వేర్ పేపర్లోని ఏరియాస్ అనేవి చాలా ఈజీగా వస్తాయన్నమాట. సో ఇదండి మనకి సిక్స్త్ క్లాస్లోని మెన్సురేషన్ చాప్టర్. సో వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మనకు నచ్చినట్లయితే ఖచ్చితంగా అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈరోజు మీరు చేయాల్సింది ఏంటంటే, నా సిక్స్త్ క్లాస్ వీడియోస్ ఏ జిల్లా నుండి ఎవరెవరు చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. కనుక మీరు కింద కామెంట్ సెక్షన్లో మీ పేరు, మీ స్కూల్ పేరు, మీ జిల్లా, సో ఇవి నాకు రాయండి. ఇలా రాసినట్లయితే మన వీడియో అనేది ఏ జిల్లాకి వెళ్తుంది, ఎంతవరకు వెళ్తుంది, సో తెలంగాణలో కూడా వెళ్తుందా లేదా ఒకసారి నాకు తెలుస్తుంది. కనుక మీరేం చేస్తారంటే, నా సిక్స్త్ క్లాస్ వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీ పేరు, మీ స్కూల్ పేరు, మీ జిల్లా, సో ఈ మూడు రాయండి. ఈ మూడు రాసి కామెంట్ చేయండి, మర్చిపోద్దు. ఎందుకంటే సో ఈ కామెంట్స్ ఆధారంగా నేను దీని యొక్క నెక్స్ట్ వచ్చే మూడు ఎక్సైజ్, నెక్స్ట్ మనకి ఫార్మేటివ్ 4కి మూడు సిలబస్ ఉన్నాయి. సో మెన్సురేషన్ ఒకటి, నెక్స్ట్ నుంచి ఆల్జీబ్రా ఒకటి, నెక్స్ట్ నుంచి ఇంకో చాప్టర్. కనుక ఇవన్నీ కూడా నేను క్లియర్గా ఇంకా ఈజీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రతి ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కనుక మీ పేరు, మీ స్కూల్ పేరు, మీ జిల్లా ఖచ్చితంగా రాయండి. అదేవిధంగా ఈ వీడియోస్ ఇప్పుడు రాబోయే టెట్ ఎగ్జామ్కి, డిఎస్సి ఎగ్జామ్ కూడా చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. కనుక మీ చుట్టాలు కానీ లేంటే మీ ఫ్యామిలీస్ కానీ ఎవరైనా సరే, మీ మామయ్యలు కానీ, పిన్నులు కానీ, బాబాయిలు కానీ ఎవరైనా సరే డిఎస్సి కానీ టెట్ కానీ రాసినట్లయితే వాళ్ళకి మన వీడియోస్ని షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి జాబ్ వస్తుంది, సో టీచర్ జాబ్ వస్తుంది కనుక వాళ్ళు కూడా ఈ వీడియోస్ని పంపించండి. సో వీడియో నచ్చిన ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్.